మా ప్రియతమ నాయకుడు, దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని, 2024 సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు, టీడీపీ యంగ్ ప్రొఫెషన్స్ ఏపీ అండ్ టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు. మిత్రులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరు, మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని, సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు, తాయారు, కోఆప్షన్ సభ్యులు, ఏలూరు నగరపాలక సంస్థ. విశాఖలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో యువతి మోసపోయింది. ప్రియుడితో కలిసి హోటల్కు వెళ్లిన యువతిపై అతని స్నేహితుడు కూడా అత్యాచారానికి పాల్పడటం, ఆపై మరికొందరు ఆమెపై దారుణానికి పాల్పడిన ఘటనపై మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన నేతలు నిరసన వ్యక్తం చేశారు. బాలికపై ఆకృత్యాలకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా చేతన నేత కత్తి పద్మ డిమాండ్ చేశారు. నగరం అంతా 31వ తేదీన కొత్త సంవత్సర వేడుకలు మొదలవ్వగానే మీడియాలో విశాఖ నగరంలో దళిత మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే 17వ తేదీన ఇంటి నుంచి బయలుదేరిన దళిత బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో 18వ తేదీన తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో. 17వ తేదీన ఆమె ప్రియుడు, ప్రియుడు స్నేహితుడు కలిసి ఆ అమ్మాయి అత్యాచారం చేశారు. ప్రియుడు మోసం చేసి స్నేహితుడు అప్పగించాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయి బీచ్ లోకి వెళ్ళి ఏడుస్తుంటే బీచ్ లో ఫోటోగ్రాఫర్స్ ఆ అమ్మాయిని క్యాచ్ చేసి మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళ రూములకు తీసుకెళ్లి మొత్తం మీద 3 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి జగదాంబ జంక్షన్ లోని, కృష్ణానగర్ లోని ఉండేటటువంటి లాడ్జెస్ లోకి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్లి వాళ్ళ ప్రైవేట్ రూమ్స్ లోని, లాడ్జిల్లోని తిప్పుతూ ఆ అమ్మాయిని 13 మంది, అంటే వీరు ఈ ఇద్దరు కాకుండా 11 మంది కలిసి ఆమెని 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఈ పాపని సామూహికంగా అత్యాచారానికి గురి చేశారో వాళ్ళందరి మీద ఇమ్మీడియట్ గా ఛార్జ్ షీట్ పెట్టి పీడీ యాక్షన్ అనేదాన్ని మా మహిళా సంఘంగా, మేము మహిళా చేతనగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్, ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు.